పాపము వల్ల వచ్చు జీతము ప్రమోషన్. ఏమిటండి ఇది? పాపము వల్ల వచ్చు జీతం ప్రమోషనా? బాస్తో పాపం చేస్తే ప్రమోషన్ కాదంటారా? పైన ఉన్న అధికారితో పాపం చేస్తే ప్రమోషన్ కాదంటారా? మన పైన ఉన్నటువంటి అధికారులకు, వారి యొక్క ఇచ్ఛకు, వారి యొక్క కోరికకు తల ఒగ్గితే ప్రమోషన్ కాదంటారా? సులభముగా డబ్బు రాదంటారా? సులభముగా పోస్టులు, పొజిషన్లు మారవంటారా? ఈ లోకంలో చాలామంది అలాగే అనుకుంటున్నారు. నీతిగా జీవిస్తే ఏమొస్తుంది? యథార్థంగా జీవిస్తే ఏమొస్తుంది? పరిశుద్ధంగా జీవిస్తే ఏమొస్తుంది? న్యాయంగా సంపాదిస్తే ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం? ఎప్పుడు కారు కొనుక్కుంటాం? ఎప్పుడు కోరికలు తీర్చుకుంటాం? తప్పటడుగులు వేయాల్సిందే, తప్పుడు పనులు చేయాల్సిందే అనేటటువంటి ఆలోచన విధానానికి ఎంతమంది దిగజారిపోలేదు? పాపము వలన వచ్చు జీతము చాలామందికి లాభము, చాలామందికి ప్రమోషన్, చాలామందికి గృహము, చాలామందికి వస్త్రము, వాహనము. పాపం వల్ల వచ్చేటటువంటి బహుమానము చాలామందికి బంగారము, చాలామందికి వాహనము, చాలామందికి గృహము. కంజాగర్త సహోదరి సహోదరుడ, పాపం ద్వారాను గృహాన్ని కొనుక్కున్న, పాపము ద్వారాను వాహనాన్ని పొందుకున్న, పాపము ద్వారాను ప్రమోషన్ పొందుకున్న, పాపము ద్వారా జీతము పెరిగిన, పాపము ద్వారా నీ కోరికలు తీర్చుకున్న, దాని వెనుక శాపము దాగి ఉంది, దాని వెనుక మరణము దాగి ఉంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. మనుషులు పాపం వల్ల బెనిఫిట్స్ పొందుకునే ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము చేసేవాడు శిక్ష గురించి ఆలోచించడు, పాపము చేసేవాడు పరిణామము గురించి ఆలోచించని ఆలోచించడు, పాపము చేసేవాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో కనీసం తలంచనే తలంచడు. పాపం చేసేవాడు ఎంతసేపు ఆ పాపము చేయడానికి పరుగులు తీస్తాడు, కానీ ఆ పాపం వెనుక ఎంత భయంకరమైనటువంటి శాపము దాగి ఉందో తెలుసుకొనే తెలుసుకోడు. కనీసం ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడైనా ప్రియ సహోదరి సహోదరుడ, ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఒక్కసారి పాపము చేసే ప్రతి వ్యక్తి చుట్టూ తనకు తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంది. అది మరణానికి దారితీస్తుంది, మనిషిని నరకానికి చేర్చేస్తుంది. గమనిస్తే ఎంత బాగుంటుంది. పాపము చేసే ప్రతి ఒక్కరి చుట్టూ మరణము తాండవిస్తూ ఉంటుంది. పాపము చేయడానికి పరుగులు తీసే ప్రతి అబ్బాయి చుట్టూ, అమ్మాయి చుట్టూ, ప్రతి భర్త భార్య చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ మరణము సంచరిస్తూ ఉంటుంది. సరైన సమయం కొరకు ఎదురు చూస్తుంది, కాటు వేస్తుంది. పాపమునకు వచ్చు జీతము చాలామంది దృష్టిలో సంతోషము, చాలామంది దృష్టిలో లాభము, చాలామంది దృష్టిలో ప్రమోషన్, చాలామంది దృష్టిలో పాపం వల్ల వచ్చే ప్రతిఫలము కొత్త బట్టలు, వాహనాలు, బంగారము, గృహము. వారు అనుకున్న వస్తువులు కొనుక్కోవడము అనుకుంటున్నారు, కానీ బైబిల్ సెలవిస్తుంది పాపం వల్ల వచ్చు జీతము మరణం, నాశనం, నరకం. ఇది వాస్తవం. ఈ సత్యాన్ని గ్రహించి పాపము చేయడానికి పరుగులు తీయకుండా ప్రభువు బిడ్డగా, పరిశుద్ధునిగా నువ్వు జీవించడానికి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎంత బాగుంటుంది. సంసోను లాంటి వాడే పాపానికి తావిచ్చి నాశనం అయిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల చేతిలో కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ల చేతిలో సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఆఖరికి ఆ ఫిలిస్తీన్ల చేతుల్లోనే వారి మధ్యే తను తను చంపేసుకున్నాడు. పాపంలో జీవిస్తున్న సహోదరుడా, సహోదరి, పాపం చేయడానికి పరుగులు తీస్తున్న యవన చెల్లి, తమ్ముడు, నువ్వు చేసే పాపం వెనుక శాపం దాగి ఉంది, తీవ్రమైన రోగం దాగి ఉంది, ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు, నీకోసం నరకము కాచుకొని కూర్చుంది. ఎప్పుడు చస్తావా, ఎప్పుడు మింగేద్దావా అని చెప్పి నరకం కాచుకొని కూర్చుంది. పాపానికి తావిచ్చి నరకంలో కాలిపోతావో, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని పరలోకవాసిగా నివసిస్తావో, ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. ఓ మంచి తీర్మానం తీసుకుంటావా?